అసలు పుట్టా సుధాకర్ సేవాదళ ట్రస్ట్ని ఇంకా విస్తరించే అవకాశం ఉందా? ఇంకా ఏమన్నా మరిన్ని సేవలు అందించాలనుకుంటున్నారా? పుట్టా సుధాకర్ల సేవాదళం ద్వారా మేము, మా టీం అంతా కూడా 13 జిల్లాల్లో, ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాల్లో ప్రతి ఒక్క జిల్లాకు ఒక అధ్యక్షుని నియమించి మొత్తం ఏ వ్యవహారం అయితే ఉంటుందో ఎంటైర్ మా టీము చివరి వరకు నేను నా మిత్రులందరూ కలిసి కూడా పెద్దానంటే నడుస్తాం. అంటే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల్లో మీ సేవాదళం ఉందా? 13 జిల్లాల్లో ఉన్నారండి. మీ కార్యక్రమాలన్నీ ఉన్నాయి 13 జిల్లాల్లో. నేను అనుకున్నది 2019లో పెద్దాయన కోసం మా టీం ఖచ్చితంగా పనిచేస్తుంది. పెద్దాయన గెలిపించుకోవడానికి మేము చివరి వరకు ప్రయత్నం చేస్తాం. మొత్తం మీ టీంలో సేవాదళంలో ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది సభ్యులు ఉన్నారు? 5000 మంది సభ్యులు ఉన్నారు. 5000 మంది సభ్యులు అంటే సభ్యత్వం ఏమన్నా మినిమం సభ్యత్వం ఉంటుందండి. 13 జిల్లాలకు సంబంధించిన అధ్యక్షులు 13 మంది ఉంటారు. వీళ్ళందరినీ నేను కోఆర్డినేట్ చేస్తూ ఉంటాను. కోఆర్డినేట్ కార్యక్రమాలు అవన్నీ కూడా మీరు కోఆర్డినేట్ చేస్తారు. మరి ఈ ఈ సేవాదళం అంతా కూడా 2019 ఎన్నికల్లో సుధాకర్ యాదవ్ గారిని గెలిపించుకోవడానికి, టీటీడీ చైర్మన్గా ఉన్నా కూడా తిరిగి ఆయన మైదిక్కు నుంచి పోటీ చేయాలనుకుంటున్నారు. ఒకవేళ 2019లో ఆయన పోటీ చేస్తే ఆయన విజయానికి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు, అసలు ఎలా కృషి చేయాలనుకున్నారు? 2019 నాడు ఖచ్చితంగా మైదుకూరు గడ్డ మీద తెలుగుదేశం జెండా సుధాకర్ యాదవ్ అభ్యర్థిగా విన్నవుతారు. అది అక్షర సత్యం. మైదుకూరు గ్రామాన్ని ఆదర్శ నియోజకవర్గంలో తీసుకొచ్చిన మహనీయుడు పుట్టా సుధాకర్ యాదవ్ గారు 1000 కోట్ల నిధులు తీసుకొచ్చి మైదుకూరుని అభివృద్ధి చేశారు. కాబట్టి మైదుకూరు ప్రజలు ఆయనకు వెన్నంటి ఉండి బ్రహ్మరథం పట్టి ఎన్నికల నాడు రిజల్ట్ ఖచ్చితంగా పుట్టా సుధాకర్ యాదవ్ సార్ని విన్ అవడానికి విన్ అవుతారు. అంటే ఖచ్చితంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సొంత జిల్లా కదా అది. అంటే సుధాకర్ యాదవ్ గారు ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా విజయం సాధిస్తారంటారా? ఖచ్చితంగా అండి, నమ్మకం ఉంది. 1000 కోట్ల నుంచి అభివృద్ధి చేస్తే ప్రజలు ఓకే చేస్తారా? 1000 కోట్లు తెచ్చి అభివృద్ధి చేశారన్నది ఒక అక్షర సత్యం. కాలక్రమంలో కూడా ఇంకా ఆయన ఎమ్మెల్యే అవడం తర్వాత, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇంకా ఆయనకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాజకీయంగా ఒక పట్టు రావడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా సుధాకర్ అన్న మంచి చేస్తాడనే ఇప్పుడు ప్రజలు 12000 నుంచి 76000 వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నారు. అదే ఎమ్మెల్యే అయితే ఇంకా మంచి చేస్తారనే ఉద్దేశం ఆ ప్రజలకు ఉంది. కాబట్టి ఈసారి 100% గెలిపించుకుంటారనే నమ్మకం. ఆయన మంచి చేస్తారు, 1000 కోట్లతో ఇప్పటికే అభివృద్ధి చేశారు మీరు చెప్తున్నారు కదా, ఆయన వర్షన్ పక్కన పెడితే ఆయన విజయం కోసం మీరు ఏం చేయాలనుకుంటున్నారు? అసలు 5 మండలాలు ఉన్నాయి నియోజకవర్గంలో. 5 మండలాలకు సంబంధించినటువంటి ఈ సెకండ్ క్యాడర్ ఎవరైతే లీడర్స్ ఉంటారో వారితో కమిటీలు వేయించడం, అక్కడ ఉన్నటువంటి యువతి యువకులకు మొబిలైజ్ చేయడం, సుధాకర్ యాదవ్ గారు చేసినటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని, సుధాకర్ యాదవ్ గారు చేసినటువంటి ప్రతి నియో మండల డెవలప్మెంట్ యాక్టివిటీస్ని కూడా అందరికీ మా టీము దగ్గరుండి చెప్పడం జరుగుతుంది. ఓటర్లను మొబిలైజ్ చేయడం జరుగుతుంది.